Hi friends, you are watching Joe Study Club YouTube channels. Welcome to Joe Study Club YouTube channel. So, ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తో కంటిన్యూ టాపిక్ కాబట్టి సో ప్రిపోజిషన్ కొన్ని బిఫోర్ క్లాస్ లో కంప్లీట్ చేసాం, మరికొన్ని ఈ క్లాస్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకోబోతుంది కొన్ని పదాలు. సో ఫస్ట్ వన్ ఇస్ ఆన్. ఆన్ అంటే పైన అనేసి అంటారు. మరి పైన ఎక్కడ ఉపయోగించాలి అది ఫస్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది పొజిషన్ టు రిలేషన్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. పొజిషన్ రిలేషన్ పొజిషన్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. ఓకేనండి, అనదర్ ఆబ్జెక్ట్. అండ్ ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, మనం ఏదైనా ఒక వస్తువు ఒకదైనా ఉంది అంటే ద బుక్ ఈస్ లేకపోతే దట్ బుక్ ఈస్. ఓకే, దేర్ ఈస్ ఏ బుక్ ఎలా కూడా రాసుకోవచ్చు. దేర్ ఈస్ ఏ బుక్. ఓకేనమ్మా, దేర్ ఈస్ ఏ బుక్ ఆన్ ది టేబుల్. సో దిస్ చూడండి, ఇక్కడ దేర్ ఈస్ ఏ బుక్, ఆ దేర్ ఈస్ ఏ బుక్ ఆన్ ది టేబుల్ అంటే ఆ టేబుల్ పైన అని సూచిస్తున్నాం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది ఎక్స్ప్రెసింగ్ ఇన్ అబౌట్ అండ్ కన్సర్నింగ్. అబౌట్ అండ్ కన్సర్నింగ్. ఓకేనమ్మా, అబౌట్ అండ్ కన్సర్నింగ్. అబౌట్ అండ్ కన్సర్నింగ్ అంటే ఒక ఎవరైనా గురించి తెలియపరిస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బుక్ చూసాం, ఓ ఈ బుక్ ఇది కథకి సంబంధించింది. ఒక బుక్ చూసాం, ఇది పాటలకి సంబంధించింది. ఇంకో బుక్ చూస్తాం, ఇది చరిత్రకి సంబంధించింది. బుక్ చూసిన వెంటనే చెప్పగలుగుతాం లేదా? సరే, అదే విధంగా దిస్ బుక్ ఈస్ దిస్ బుక్ చూడండి రాస్తున్నా, దిస్ బుక్ ఈజ్ ఆన్ గ్రామర్. ఈ బుక్ గ్రామర్ పైన రాయబడి ఉంది. దిస్ ఈజ్ ఎ బుక్ ఎలా కూడా రాసుకో, దిస్ ఈజ్ ఎ బుక్ ఆన్ గ్రామర్. ఓకే, సో ఈ బుక్ గ్రామర్ పైన రాసిబడి ఉంది. లేకపోతే దిస్ ఈజ్ ఎ బుక్ ఆన్ హిస్టరీ, లేకపోతే ఆన్ ఫిజిక్స్, ఏదైనా మనము రాసుకోవచ్చు. ఓకే మిత్రమా, సో ఎలా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ మెంబర్షిప్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ బాడీ. మెంబర్షిప్ దేన్నైనా మీరు మెంబర్షిప్ పొందితే, లేకపోతే గ్రూప్ ఏదైనా గ్రూప్ లో. ఓకే, ఆర్ బాడీ ఏదైనా ఒక బాడీ. బాడీ అంటే ఏంటి, మీటింగ్స్ అంటే సభ్యులు ఉంటారు కదా దాన్ని. మరి ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం దీన్ని, రాణి ఈజ్ ఏ స్టాఫ్. ఏంటండి, రాణి ఈజ్ చూడండి, సారీ, రాణి ఈజ్ ఆన్ ది స్టాఫ్ ఆఫ్ ది ఎస్బిఐ. రాణి అన్నవాడి ఒక అమ్మాయి ఎస్బీఐలో స్టాఫ్. ఏంటండి, ఏంటంటారు దాన్ని, స్టాఫ్ అంటే ఎస్బీఐ అనేది ఒక గ్రూప్ అంటే దాంట్లో రాణి, లేకపోతే మెంబర్ అనుకుంటే రాణి, లేకపోతే బాడీ అనుకుంటే రాణి. సో ఆ విధంగా తెలియపరచడం అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఆబ్జెక్టివ్. ఓకేనండి, ఆబ్జెక్టివ్ గురించి తెలియపరిచేటప్పుడు వస్తుంది. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ ఎ బెంట్ ఆన్ డూయింగ్ మై పిహెచ్డి. ఐఆమ్ బెంట్ ఆన్ డూయింగ్ మై పిహెచ్డి. ఓకే, నేను కట్టుబడి ఉన్నాను దేనికి, పిహెచ్డి చేయడానికి. ఓకే, సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది కాజెస్ ఆర్ బేసిస్ ఆఫ్ సంథింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ కాజెస్. ఓకేనమ్మా, కాజెస్ ఆర్ ఓకేనే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ కాజ్. ఓకే, కాజెస్ ఆర్ ఏమంటారు, బేసిస్ ఫర్ సంథింగ్. కాజెస్ ఆర్ బేసిస్ ఫర్ సంథింగ్. ఓకేనమ్మా, సో ఎగ్జాంపుల్ ఏమొస్తుంది ఇక్కడ, బేసిక్ ఆఫ్ సంథింగ్ అంటే సి ఆల్వేస్ యాక్ట్ ఆన్ మై
ओके सी ऑलवेज एक्ट ऑन माय एडवाइस చూసారా ఎంతట అంటే మనకి తెలియకుండా చాలా ప్రిపోజిషన్ ఉంది అనేసి ఇప్పుడు తెలిసి వస్తుంది అంతే కదండి సో నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ ఏంటండి ప్లే ఓకే ప్లేస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ప్లేస్ ఒక ప్లేస్ లో ఉంది అనేసి ఎగ్జాంపుల్ ఎలా చెప్తాము ఎగ్జాంపుల్ ఎలా చెప్తాం He kept that book on the table. He kept that book on the table. Okay, on the table. చూసారు ఇలా మనము చెప్పొచ్చు నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ చూద్దాం అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ది ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు ఎగ్జాక్ట్ టైం గురించి తెలియపరిచేటప్పుడు ఎగ్జాక్ట్ టైం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది ఎగ్జాక్ట్ టైం అంటే హీ వాజ్ బోర్న్ ఇన్ ది మార్నింగ్ చూడండి హీ వాజ్ బోర్న్ ఇన్ ది మార్నింగ్ ఓకే ఆఫ్ ది 15th ఆగస్ట్ born on the morning okay he was born on the morning of the 15th august 1947 chudandi question baa gamaninchandi ikkada he was born on the morning actual right gate raavali in the morning kadandi day off of gaane ippudu oka certain exact time gurinchi telipam kabatti ఓకే క్లాక్ గురించి తెలిపేటప్పుడు ఎట్ వస్తుంది ఓకే బాగా గమనించండి మిత్రమైతే మాత్రం ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎ కండిషన్ ఎప్పుడు డిస్క్రైబ్ ఏ కండిషన్ కండిషన్ ని డిస్క్రైబ్ చేసేటప్పుడు వస్తుంది ఏంటని హీస్ ఆన్ ప్రొబేషన్ దిస్ ఇయర్ సారీ లేకపోతే ఓకే హీస్ ఆన్ ప్రొబేషన్ దిస్ ఇయర్ లేకపోతే ఇలా కూడా చెప్పు హీఈస్ ఆన్ ది ప్రమోషన్ లేకపోతే హీ గోట్ ఆన్ ప్రమోషన్ దిస్ ఇయర్ ఇలా కూడా హీఈస్ ఆన్ ది ప్రమోషన్ ఇలా కూడా చెప్పచ్చు దిస్ ఇయర్ ఓకే సో ఇప్పుడు అర్థమైంది కదా నెక్స్ట్ నైన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యు డైరెక్షన్ అంటాం ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డైరెక్షన్ అంటే యు కెన్ సీ ది జూ ఆన్ ది లెఫ్ట్ ఓకేనండి సో ఇది ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు So it is used to say to express certain. It is used to express certain. ఏంటని చెప్తున్నాను certain relation. Midway. Example ఏంటి example అవుతుంది She's on the way. Okay, She's on the way. ఇప్పుడు అర్థమైంది కదా మీకు అంటే చాలా ఈజీ చాలా కష్టం కూడా ఫస్ట్ వన్ పొజిషన్ గురించి చెప్పేటప్పుడు నెక్స్ట్ అబౌట్ కన్సర్నింగ్ గురించి చెప్పేటప్పుడు లేకపోతే మెంబర్షిప్ గురించి చెప్పేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక యాక్షన్ చెప్పేటప్పుడు లేకపోతే కాజెస్ గురించి తెలిపేటప్పుడు లేకపోతే ఒక ప్లేస్ లో ఇండికేషన్ ఒక ప్లేస్ ని ఇండికేషన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు ఒక కండిషన్ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు లేకపోతే డైరెక్షన్ స్థితి గురించి తెలియజేసేటప్పుడు డైరెక్షన్ అంటాం నెక్స్ట్ రిలేషన్స్ ఆఫ్ ద మిడ్ వే ఏ ప్లేస్ లో ఉన్నారు తను అని చెప్పేటప్పుడు ఆన్ ని ఉపయోగిస్తారు అర్థమైందా సో ఇలా ప్రతిదీ మనము డెప్త్ గా మనం తెలుసుకుంటే దీనివల్ల భవిష్యత్తులో మరి ఎప్పుడు ఈ టాస్క్ పైన
సందేహం అనేది ఉండదు. ఒకటి ఇది తెలుసుకున్న తర్వాత మిత్రమా చూడండి, మనం ఏ మెటీరియల్ చూసినా కొన్ని పదాలతో ఈ వాడికి ఇది ఆఫ్ మాత్రమే వస్తుంది అన్నట్టు ఉంటుంది. సో దాన్ని మీరు గుడ్డిగా నమ్మితే మాత్రము డబ్బవుతారు. సో అది చాలా పెద్ద ప్రమాదం, ఎందుకంటే అది ఎలా అవుతుంది అనేది కూడా మనకు తెలియదు కాబట్టి అది ప్రమాదం అని చెప్తున్నాను. ఓకేనమ్మా. సో ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ ఆఫ్. ఆఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ రిలేషన్షిప్. ఏంటండి రిలేషన్షిప్? రిలేషన్షిప్ గురించి తెలియపరిచేటప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద గేమ్స్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ చార్మింగ్ ఫైర్. ద గేమ్స్ ఆఫ్ షేక్స్పియర్ ఆర్ చార్మింగ్, ఓకే, ఆర్ చార్మింగ్ ఫర్ ఎవర్. ఓకే, షేక్స్పియర్ అనే ఇంగ్లీష్ రైటర్ ప్రపంచ ప్రఖ్యాత గాంచినటువంటి రైటర్, ఆయన గేమ్స్ అంటే ప్లే, ఏదైనా డ్రామా నాయన ఎలా ఉంటాయి అంటే చాలా, అంటే ఇక్కడ గేమ్స్కి మరియు దెన్ని చార్మింగ్ ఫర్ ఎవర్ గురించి రిలేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఆఫ్ అనేది రాయాలి. ఓకేనండి. ఇట్ ఈస్ యూజ్డ్, సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఏమంటాము? అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అడ్జెక్టివ్ ఫ్రేజ్. అంటే అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే ఏంటి అంటాము తెలగా? హీఈస్ ఏ మ్యాన్ ఆఫ్ వర్త్. ఓకేనండి. హీఈస్ ఏ మ్యాన్ ఆఫ్ వర్త్. ఓకే, సో దీన్ని అంటాం మనము అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డివిజన్ లేదా మెజర్. ఒకదాన్ని డివిజన్ అయినా మేజర్ అయినా చేసేటప్పుడు మనము ఏడు రాస్తాము అంటే ఆఫ్ రాస్తాం. ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఐ వాంట్, ఓకే, ఐ లేకపోతే ఐ రోడ్ ది స్టోరీ, ఐ రోడ్ ది స్టోరీ, చూడండి, ఐ రోడ్ ది స్టోరీ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. Sheet of paper. I wrote a story on a sheet of paper. Sorry, on kaadu. Of paper. Of cheptunnam kada. Okay, next fourth one. Ardham avutundi kada? Division measure. Ante paper lo enta pedda mokka undandi. Meeru ikkada raasaru oka paper lo. So that is called sheet of paper antaru. Okay. It is used, next one. ఇట్ ఈస్ యూజ్డ్ టు డొనేట్ ఏ సబ్జెక్ట్ రిలేషన్ డినర్. సారీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు సబ్జెక్ట్ రిలేషన్ గురించి చెప్పేటప్పుడు, ఓకే, సబ్జెక్ట్ రిలేషన్ గురించి తెలియపరిచేటప్పుడు ఎన్ని వస్తుంది? మరి సబ్జెక్ట్ రిలేషన్ అంటే ఎలా చెప్తాము? ద లవ్ ఆఫ్ మదర్ ఇస్ ఇండీడ్ గ్రేట్. ద లవ్ ఆఫ్ మదర్, ద లవ్ ఆఫ్ మదర్ ఈస్ ఇండీడ్ గ్రేట్. గ్రేట్, ఓకే, చూసారు కదా అర్థమవుతుందా ఎంత ఇంపార్టెంట్ అవుతుందో. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ సెన్స్ ఆఫ్ సెన్స్ కాల్డ్. సెన్స్ గురించి తెలియపరిచేటప్పుడు సెన్స్ కాల్డ్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెన్స్ ఆఫ్ కాల్డ్ అంటాం. అంటే ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమైంది. ద సిటీ ఆఫ్ ముంబై ఇస్ హైలీ ఇండస్ట్రియలైజ్డ్. ద City of Mumbai highly industrialized. Okay, highly industrialized. Okay, nandi. So, ee vidhanga manamu off ni telusukovachu. Next, it is used to express a cause. Idi chaala chaala important mitram. కాజ్ గురించి చెప్పాడు, ఇక్కడ రాస్తాను కాజ్ గురించి కింద చూడండి. కాజ్ గురించి ఇప్పుడే నేను ఒక ఎగ్జాంపుల్ లోపు ఇంతకుముందు చెప్పాను.
కాజ్ గురించి చెప్పేటప్పుడు రాస్తాం. ఏంటి CAUSE కాజ్ ఎగ్జాంపుల్ ఏంటవుతుంది అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మలేరియా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఫీవర్ అనేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అటువంటి సందర్భంలో ఆఫ్ ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా చెప్తాం. సి డైడ్ ఆఫ్ మలేరియా, తను లేకపోతే కరోనా. ఓకే, కరోనా గురించి ఎక్కువ అడ్వర్టైజ్ చేయొద్దు అనుకుంది కదా గవర్నమెంట్, దాని పేరు మనం చెప్పట్లేదు. సి డైడ్ ఆఫ్ మలేరియా, ఇది గుర్తుంచుకోండి మిత్రమా. సి డేట్ డైడ్ విత్ మలేరియా కాదు, డైడ్ ఆఫ్ మలేరియా. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నో సెవెంత్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేటెడ్ సోర్స్ డినోటెడ్ ఏ సోర్సెస్. సోర్స్ గురించి తెలియపరిచేటప్పుడు అంటే ఎలా చెప్తాం సార్, సి కేమ్ ఆఫ్ రిచ్ ఫ్యామిలీ, సి కేమ్ ఆఫ్ రిచ్ ఫ్యామిలీ, సి కేమ్ ఆఫ్ నాట్ ఫ్రమ్. చూడండి ఎక్కడ ఫ్రమ్ రాస్తారు, సి కేమ్ ఆఫ్ రిచ్ ఫ్యామిలీ. ఓకేనమ్మా, సో అర్థమవుతుందా. నెక్స్ట్ అంటే ఈజీగా చెప్తున్నా ప్రతిది కాజ్ అయింది. నెక్స్ట్ కంటెంట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ కంటెంట్. కంటెంట్ అంటే ఏంటి చూద్దాం, ఒకటి రాస్తాను కంటెంట్స్. సో ఇక్కడ చూడండి కంటెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి సెంట్ మీ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్. చూసారా ఫ్రూట్స్ వచ్చింది. సి సెంట్ మీ బాస్కెట్ అంటే కంటెంట్ గురించి తెలియపరిచేటప్పుడు. ఓకేనమ్మా, సో క్లియర్. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద మేడ్ ఆఫ్ వుడ్, ఏదైనా ఒక వస్తువు నుండి తయారైంది అంటే అటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. మేడ్ ఆఫ్ వుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మెటీరియల్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ద మేడ్ ఆఫ్ వుడ్ కాదు, ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ మెటీరియల్ రాయాలి. వుడ్ అని డైరెక్ట్ రాస్తాను, మేడ్ ఆఫ్ మెటీరియల్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ద టేబుల్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏంటి, ద టేబుల్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. ఓకేనమ్మా, ద టేబుల్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్. సో లాస్ట్ పాయింట్ అర్థమవుతుందా, అంటే మనము ఇక్కడ రాసాం ఏదైనా ఒక వస్తువు దేని ద్వారా తయారైంది, దేనితో తయారైంది, అక్కడ విత్ వుడ్ రాయకూడదు. సో చూసారా, ఎప్పుడైనా మనం మ్యాక్సిమం తప్పు రాస్తాం, విత్ దగ్గర ఆఫ్ రాస్తాం, ఆఫ్ దగ్గర విత్ రాస్తాం, చాలా. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ పొసెషన్ ఎగ్జాంపుల్. సో పొసెషన్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద ఫ్యాక్టరీ ఆఫ్ హర్ అంకుల్. ఓకేనండి, దిస్ ఈస్ ద ఫ్యాక్టరీ ఆఫ్ హర్ అంకుల్. ఓకే, ఇటువంటి సంబంధం గురించి తెలియపరిచేటప్పుడు. సో ఇది ఓకే, సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ దీస్ 10 పాయింట్స్. నెక్స్ట్ క్లాస్ వీ విల్ లెర్న్ మోర్ దెన్ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ.